అండ్ చరణ్ గారి పైన, మీ రామ్ చరణ్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే సేమ్ టైం ఆయనకు ఇటీవల డాక్టరేట్ కూడా వచ్చింది, మళ్ళీ ఇంకా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే అంత తక్కువ వయసులోనే డాక్టరేట్ తీసుకున్నారు. ఆయన సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినా ఆయన మీద కూడా, ఎలా అనిపిస్తుంది మీకు? అదృష్టవంతుడు, ఒక మహా మెగాస్టార్కి కొడుకు, మరో పవర్ స్టార్కి అన్న కొడుకు, మరో స్టైలిష్ స్టార్కి బావ, మరో ఎమర్జింగ్ స్టార్కి కజిను, ఇన్ని మరో గొప్ప దేశంలోనే గొప్ప హాస్పిటల్ ఆర్గనైజేషన్ వాళ్ళ అల్లుడు, ఇన్ని అదృష్టాలు ఒక అతనికి అదృష్టవంతుడు, పుట్టుకతోటి అదృష్టవంతుడు. అదృష్టం ఆటోమేటిక్, ఇన్ని హంగులు ఉన్న తర్వాత మరొక గొప్ప మేధావికి మేనల్లుడు అల్లు అరవింద్ గారికి. సో ఎంత ఇంతమంది గొప్ప అదృష్టాలు కలిగి ఉన్నవాడు, డెఫినెట్గా అది మహత్తరమైన అదృష్టవంతుడు అని చెప్తాడు. ఓకే, అండ్ గ్లోబల్ లెవెల్లో ఉంటుందంటారా చరణ్ గారికి అప్కమింగ్ ఫ్యూచర్లో స్టార్డమ్? స్టార్డమ్ అనే పాయింట్, ఈ అదృష్టాల వల్ల స్టార్డమ్, గ్లోబల్ లెవెల్ స్టార్డమ్ అనేది దీనికి దానికి లింక్ పెట్టి అప్కమింగ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి కదా. ప్రాజెక్టులు ఉన్నాయి, అది రామ్ చరణ్ ప్రాజెక్ట్ అవుద్దా, శంకర్ ప్రాజెక్ట్ అవుద్దా, దాన్ని బట్టి ఉంటుంది. అది శంకర్ ప్రాజెక్ట్ అయితే గుడ్ సక్సెస్ఫుల్ మూవీ వస్తుంది, రామ్ చరణ్ స్టార్గా ఒక సక్సెస్ఫుల్ మూవీ, గ్రేట్ మూవీ. అది మేకప్లో ఆ మేడ్ మూవీ మేకింగ్లో అది స్టార్గా సినిమా నుంచి బయటకు వచ్చేప్పుడు రామ్ చరణ్ సినిమా అన్నారనుకోండి, అది రామ్ చరణ్ సినిమా అంటారా శంకర్ సినిమా అంటారా అనేది పాయింట్. ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్, ఒక స్టార్ హీరో కాంబినేషన్లో ఎప్పుడు వచ్చే కాంప్లికేషన్, అది హీరో సినిమా అవుద్దా మిగతా సినిమాలు అనుకో. మామూలుగా ఏమంటా ఇప్పుడు నువ్వు నన్ను అడిగిన ప్రభాస్ సినిమా ఏంటండి, అర్జున్ సినిమా ఏంటని అంటావు కదా, ఇక్కడ శంకర్ సినిమా ఏంటి, మురుగదాస్ సినిమా ఏంటి, రాజమౌళి సినిమా ఏంటి అంటారు, డైరెక్టర్ పేరు ముందుకు వస్తుంది. సో అందువల్ల ఆడియన్స్లో రిలీజ్ అయినాక ఆడియన్స్లో అది హీరో సినిమా అవుద్దా డైరెక్టర్ సినిమా అవుద్దా, డైరెక్టర్ డామినేట్ చేస్తాడా హీరో డామినేట్ చేస్తాడా ఆడియన్స్, దాన్ని బట్టి ఉంటుంది. అది డైరెక్టర్ సినిమా ఇమేజ్ని దాటుకుని హీరో సినిమా అయిందనుకోండి, అతనికి ఇమేజ్ పెరుగుతుంది బ్రహ్మాండంగా, కాదంటే సక్సెస్ఫుల్ సినిమా. అతనికి పోయేది ఏం లేదు, పోయేది వస్తే ఇంటర్నేషనల్ స్టార్డమ్, లేదంటే ఇంటర్నేషనల్ స్టార్డమ్ రావాలంటే అంత ఈజీగా రాదు, అంత ఈజీ కాదు. అది ఇప్పుడు ఉన్నాడు మన జూనియర్ ఎన్టీఆర్ తారక్, ఇంటర్నేషనల్ స్టార్డమ్ సాధించగలిగిన కెపాసిటీ ఉంది, మరే ఏదో హాలీవుడ్ సినిమాలో కూడా దొరకా. అది క్లిక్ అయింది అనుకోండి, అది క్లిక్ అయితే దాని వేరు. బట్ అంత దూరం మనం ఆశించడం కూడా, సక్సెస్ అవ్వాలి కోరుకుంటాము కానీ ఆశించడం కూడా అత్యాశ అవుద్దని నాకు తెలుసు. ఓకే,